Hey guys, welcome back to my channel Sweetly Talks. Andaru ela unnaru? Andaru baagunnaru anukuntunnanu. So nenu ivala malli prekshakulato vachesanu mee mundariki. So prekshaki ivala oka surprising gift vachindi. So inta pedda gift vachindi asalu chaala pedda undi gift. So vaalla papa surprise anamata. So chuseddam idi ivala open chesi gift ento and ఈ ప్రోడక్ట్ రివ్యూ కూడా నేను మీకు చెప్తానండి ఇవాళ సో ఎందుకు ఆలస్యం హలో ప్రేక్ష అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందండి తనే కాదు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అసలు ఇది ఏంటో నాకు తెలీదు ఏంటండి ఇది అని అడిగితే ఓపెన్ చేశాక చూడు నువ్వే అన్నారు సరే చూద్దాం నేను కూడా ఏంటో ఇది అని చెప్పి చూస్తున్నాను సో తనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఓపెన్ చేయడం చాలా ట్రై చేస్తుంది వంశీ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూద్దాం అసలు ఇందులో ఏముందో ఓపెన్ చేశాక ప్రేక్ష ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది ఎలా ఉంటుందో సో ఎందుకు లేట్ చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుంది చూపి వావ్ బేబీ రాకరా వావ్ మిన్ను బేబీ రాకర్ బాగుందా ఓ వావ్ ఎవరికది ప్రేక్ష అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది గిఫ్ట్ చూసి ఫస్ట్ దానికి ఏంటో అర్థం కాలేదు తర్వాత చీరని చూసి ఓ వావ్ అని తన దగ్గరికి వెళ్ళిపోయింది చాలా చాలా హ్యాపీ ఉంది తను అండ్ ఇప్పుడు మా హస్బెండ్ అది అన్బాక్స్ చేసి ఒక్కొక్క పార్ట్ అసెంబుల్ చేస్తారు సో మీన్వైల్ అది అసెంబుల్ చేసేలోపు అసలు బేబీస్కి ఈ రాకర్ ఎందుకు బెస్ట్ అని చెప్పి నేను చెప్దాం అనుకుంటున్నాను సో చూసేద్దాం ఓపెన్ చేశాక ఇలా వచ్చిందండి సో ఇవన్నిటిని అసెంబుల్ చేయాలి సో ఇక్కడ ఎల్లో కలర్ స్క్రూస్ లాగా కనబడుతున్నాయి కదా సో వాటి హెల్ప్ తోటి ఈ రాడ్స్ ఇంకా ఆ సైడ్కి వచ్చిన హార్డ్స్ ఉన్నాయి కదా దాంతో సీట్స్ అనేవి అసెంబుల్ చేసుకో రాకింగ్ చైర్ వాడడం వల్ల బేబీస్ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది ఎందుకంటే లెగ్స్ మూమెంట్ అనేది చాలా ఎక్కువ చేస్తారు సో వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇష్టపడతారు అండ్ 10 మంత్స్ నుంచే బేబీస్కి నడక రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో అస్సలు కూర్చోవడానికి అస్సలు ఇష్టపడరు సో ఇలాంటి చైర్ వాడడం వల్ల వాళ్ళకి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము స్పెషల్లీ ఏదైనా నేర్పించాలి ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ ఏదైనా నేర్పించాలి అన్నా లేకపోతే మేము ఫుడ్ పెట్టాలన్నా నడక వస్తే అస్సలు వాళ్ళు కూర్చొని ఉండరు అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు సో అలాంటి టైంలో ఇలా రాకింగ్ చైర్లో కూర్చోబెట్టి సైలెంట్గా వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ స్టోరీస్ కానీ వినిపిస్తూ మనం నేర్పించవచ్చు ఈజీగా బేబీని రాకింగ్ చైర్ పైన కూర్చోబెట్టినప్పుడు పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు బేబీని రాకింగ్ చైర్ పైన వదిలి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి అస్సలు వెళ్ళకూడదండి ఎందుకంటే వెనుక ముందుకు స్వింగ్ అవుతున్నప్పుడు కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అది మాత్రం అస్సలు బేబీస్ని సింగిల్గా వదలొద్దు చైర్ అసెంబ్లింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడ 3 రాడ్స్ వచ్చాయి కదా ఈ ఫ్రంట్లో కింద వెనుక ఇది బేబీస్ కింద పడకుండా మనకు హెల్ప్ అవుతాయండి సో మా పాప ఎప్పుడెప్పుడు అసెంబ్లింగ్ అయిపోతుందో ఎప్పుడు కూర్చోవాలని ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుంది సూపరా సూపరా నచ్చిందా వావ్ కదా ఓ వావ్ అవి ఆలా థ్యాంక్ యూ పప్పా సో చూసేశారు కదా మా ప్రేక్షకి వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ రాకింగ్ చైర్ అండ్ ఎంత ఎక్సైట్ అవుతుందో ఎన్నిసార్లు థ్యాంక్ యూ పప్పా చెప్పిందో అంత నచ్చింది తనకి సో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇది చాలా చాలా మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సో మేమైతే ఇది ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాము మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ గో అండ్ చెక్ సో నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ షేర్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ